అందరికీ నమస్కారం. వేదిక మీద నా గౌరవనీయులు, ఐటీ మినిస్టర్ గారు, ఐటీ ఇండస్ట్రీస్ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి గారు గౌరవనీయులు కేటీ రామారావు గారికి, వేదిక మీద ఉన్న స్పెషల్ సిఎస్ గారికి, చిత్ర రామచంద్రన్ గారికి, జయేష్ రంజన్ గారికి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన గారికి, జలీల్ గారికి, వేదిక మీద ఉన్న అందరితో పాటు ముందు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో పిల్లలందరూ కూడా కొత్త ఆలోచనలతో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చిన వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులందరికీ కూడా, టీచర్స్ అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా ఇంత మంచి ఆలోచనలు కలిగించి వాటిని ఆవిష్కరించిన పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. చాలా మంచి ఆలోచనలతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలో ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకే మాట చెప్తూ ఉంటారు, పిల్లలనేది వాళ్ళ చదువుకు ఆటంకం కలగకుండా ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ నేపథ్యంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా చదువులు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి అని ప్రతినిత్యం మాతో మాట్లాడుతున్న సందర్భంలో మమ్మల్ని ఎప్పుడు ఆదేశిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని యునిసెఫ్ వాళ్ళు కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నప్పుడు నిజంగా ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది స్టూడెంట్స్కి రీచ్ అవుతారని ఒక మాట అనుకున్నాను. కానీ ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్కి రీచ్ కావడం, గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి అందరు కూడా ఉపయోగించిన ఈ ప్లాట్ఫామ్ని నిజంగా అభినందిస్తూ, ఈరోజు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా, అంటే సమాజంలో విద్యారంగంలో ఉన్న విద్యార్థి స్థాయి నుండే, పాఠశాల స్థాయి నుండే సమస్యలు వచ్చినప్పుడు పారిపోకుండా వాటికి పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుండే బీజం వేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నదంతా కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న సమస్యల్ని, గ్రామాలలో ఉన్న సమస్యల్ని, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు ఏదైతే ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ప్రజెంటేషన్ ఇచ్చున్నారో మిమ్మల్ని అందరినీ అభినందిస్తా ఉన్నాం. ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ వేస్ట్గా పోతూ ఉంది, దాన్ని మేము ఎట్లా అడ్డుకట్ట వేయాలని చిన్న బుర్రకు దట్టిందంటే నిజంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రైతన్నలు వ్యవసాయం చేసుకున్న సందర్భంలో వాళ్ళకున్న ఇబ్బందిని ఎట్లా అధిగమించాలని, వాళ్ళ పేరెంట్స్ పడుతున్న ఇబ్బందిని అక్కడ చూస్తూ దాన్ని పరిష్కరించడానికి ఆలోచన కలిగినందుకు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో పిల్లలకి ఇంకా ఆత్మస్థైర్యంతో ముందు పోవడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు దోహదపడతాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యాశాఖ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ కానప్పుడు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో అంటే ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్స్లలో ఏం చేయాలనుకుంటున్నప్పుడు మాకు ఒక మంచి సలహా ఇచ్చారు, టీసెట్ ద్వారా కానీ అదేవిధంగా దూరదర్శన్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయండి అని ఒక మంచి ఆదేశంతో సలహా ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు, టీచర్స్ అందరు కూడా కలిసి ఈరోజు దూరదర్శన్ ద్వారా, అదేవిధంగా టీసెట్ ద్వారా క్లాసెస్ ఏవైతే రన్ అవుతూ ఉన్నాయో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు, తెలంగాణ రాష్ట్రం. అది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. కింది స్థాయి వరకు కూడా స్టూడెంట్స్ అందరూ ఏ టైంలో ఏ క్లాస్ వస్తుంది అనేది కూడా ఈరోజు చూసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మొన్న ఈ మధ్య నేను ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కూరగాయలు అమ్ముతూ ఫోన్లో చూస్తూ ఉన్నాడు. కార్ ఆపేసి నేను కూరగాయల దగ్గర కూర్చున్నా ఫోన్ చూస్తున్నావు ఏంటి బాబు అని అడిగినప్పుడు, నా క్లాస్ వస్తుంది మేడం, మా ఫాదర్ ఏమో వ్యవసాయానికి పోయినాడు, నేను ఇక్కడ పని చేసుకుంటూ చూస్తున్నానని చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్రంలో పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలంటే టెక్నాలజీ ఉపయోగించుకునే డిఫరెంట్ ఆలోచనలతో ముందు పోవాలనే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కెరియర్ గైడెన్స్ సంబంధించి నిజంగానే 7th నుండి 8th క్లాస్ నుండి మొదలవుతూ ఉంటుంది. ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏం చేయాలనే ఆలోచన. కానీ గ్రామీణ ప్రాంతాలలో చెప్పడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎవరు ఉండరు. అలాంటి సందర్భంలో ఈ కెరియర్ గైడెన్స్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుందని ఆలోచన చేసిన అధికారులను అభినందిస్తూ, అదే దాన్ని బాగా ఉపయోగించుకొని కెరియర్ని కరెక్ట్ దారిలో నడిపించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా టీసాట్ వాళ్ళతో పాటు, దూరదర్శన్తో పాటు ఎస్సీఆర్టీ టేకప్ చేసిన వర్క్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఏ విధంగా పిల్లలకు రీచ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం. కానీ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఇవి వర్క్షీట్స్ అన్నీ కూడా తీసుకొని పిల్లల్ని
వాళ్ళను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు పేరెంట్స్ కూడా అభినందనలు. అదేవిధంగా ఈరోజు అయితే వాట్సాప్ చాట్ ద్వారా చేయాలనుకుంటున్నామో దాన్ని కూడా ప్రతి స్టూడెంట్కి రీచ్ కరేందుకు అవకాశం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్ కూడా విన్నర్ అని అనుకుంటామో ప్రతి ఒక్కరు కూడా బహుమతి ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. కానీ దాంట్లో బెస్ట్ కొన్ని తీసుకొని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందనలు. మీ ఆలోచనలు, మీ ఐడియాస్ భవిష్యత్తులో కార్యరూపం దాల్చాలని మరొకసారి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఇంత టైం ఇచ్చిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తీరు వాళ్ళకు జీవితంలో మెమరబుల్గా ఉంటుంది. నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పిల్లలందరి తరఫున. వాళ్ళ జీవితంలో ఏమి ఎప్పుడైనా వాళ్ళకు గుర్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీతో ఇంటరాక్షన్ ఏదైతే ఇప్పుడు జరిగిందో ప్రతి స్టూడెంట్ మదిలో, ప్రతి టీచర్ ఇక్కడ వచ్చిన ప్రతి టీచర్ మదిలో ఉంటుంది. మీకు ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసిన యూనిసెఫ్ వాళ్ళకి కానీ దానికి సంబంధించిన ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.